విశాఖ జిల్లా సబువరం మండలం చిన్నగొల్లలపాలెంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం కుంకుమ పూజలకు మహిళా భక్తులు పోటెత్తారు. సందర్భంగా వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య అమ్మవారికి కుంకుమ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సందర్భంగా పెద్దనాయుడుపాలెం ప్రధాన అర్చకుడు వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఇది గొల్లలపాలెం గోపాల నగర్ కు చెందిన భక్తులు ఇక్కడి ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ప్రతి ఏటా శ్రావణ శుక్రవారం రోజులో ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించడం ఆచారంగా వస్తున్నారు. చిన్నగొల్లలపాలెం గ్రామ పెద్దలు పళ్ళా కృష్ణ సన్యాసిరావు మాట్లాడుతూ తమ గ్రామ ఇలవేల్పు శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ప్రతి శ్రావణ మాసంలో ప్రతి ఏడాది మహిళా భక్తులు ఎంతో ఇష్టంతో కుంకుమ పూజ నిర్వహిస్తారని కరోనా క్లిష్ట సమయంలో కొన్ని నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు. వార్డ్ మెంబర్ అండి, ముచ్చుమాంబ ఆలయ కమిటీ తరపు నుంచి ప్రతి ఏరు మేము రెండో వారంలో పెట్టవలసిన కార్యక్రమం ఇది. కాకపోతే ఈ అనివార్య కారణాల వల్ల, ఈ కరోనా కారణాల వల్ల కొద్దిగా లేట్ అవుతుంది. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ లేట్ అయింది. అయినా ప్రతి సంవత్సరం వచ్చిన భక్తులకి ఈ కుంకుమ పూజ ప్రతి సంవత్సరం ఫ్రీగా కుంకుమ పూజ సామాన్లు కానీ వాళ్ళకి భోజనాలు కానీ ఆ సౌకర్యం అన్నదాన సందర్భ అన్నదానం చేస్తున్నాం. అందరమే కలిపి గ్రామం అంతా గ్రామంలో కమిటీ వేస్తాం. ఆ కమిటీ ఆధారంలో జరుగుతుంది. అందరూ వచ్చి ఇక్కడ పూజ చేసుకొని ప్రతి ఇయరు కూడా ఇలాగ ప్రతి ఇయరు కూడా ఘనంగా చేసుకొని ఘనంగా పట్టి వాళ్ళకి అన్నదానం చేస్తున్నాం. పెదనాయుడుపాలెం గ్రామ పురోహితుడిని అయితే ఈ పెదనాయుడుపాలెం గ్రామంలో మన పక్క గ్రామం అయినటువంటి గోపాలనగర్ అంటే చిన్నగొల్లలపాలెం గోపాలనగర్ వారు ఇక్కడ ఎంతో వైభవపేతంగా చాలా సంవత్సరాల కిందట ఇక్కడ శ్రీ 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 ముచ్చుమాంబ అమ్మవారి ప్రాచీన ఆలయాన్ని మళ్ళా దాన్ని పునరుద్ధరించి నూతన ఆలయాన్ని నిర్మించారు. ఆ నూతన ఆలయం నిర్మించిన దగ్గర నుంచి విశాలమైనటువంటి మండపంలో ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసంలో మూడో లేదా నాలుగో శ్రావణ శుక్రవారం రోజున భక్తులందరి యొక్క ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరి యొక్క ఆయుష్ని ఆరోగ్యాన్ని అలాగే సుమంగళయత్వాన్ని సౌభాగ్యాన్ని కోరుతూ ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి వారి చేత సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం. ఆ అమ్మవారి దయ వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాదులు కలుగుతున్నాయి. అలాగే ప్రతి సంవత్సరం ఇంచుమించుగా 200 మంది వరకు కూడా ఈ సామూహిక పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు కలగాలని సదా అమ్మవారిని